హాయ్ యోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ లైగర్ మూవీ స్టార్టింగ్ సీన్లో హీరో ఒక కార్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు అప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్లో అబ్బాయిలకి నరకం చూపించడానికి ఆ దేవుడు చేసుకున్న ముద్దు బొమ్మలు అమ్మాయిలు అని హీరోయిన్ని చూపిస్తారు ఎవరో తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఇదంటే నాకు అసహ్యం కానీ దీనికోసం పరిగెడుతున్నా అని అంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క కార్ వచ్చి గుద్దేస్తుంది అప్పుడు హీరో కింద పడతాడు తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు సీన్ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది హీరో ఇంకా వాళ్ళమ్మ బాలామణి ఇద్దరు కరీంనగర్ నుంచి ముంబైకి వచ్చి ఒక టీ స్టాల్ బండిని ఏర్పాటు చేస్తారు అప్పుడు ఒక రౌడీ మల్లేష్ వచ్చి వీళ్ళని బండి పెట్టుకున్నందుకు డబ్బులు అడుగుతాడు బాలామణి అతనితో గొడవపడుతూ ఉంటుంది అదే టైంలో ఆలీని ఎవరో తరుముకుంటూ కొంతమంది రౌడీలు వస్తారు హీరో వాళ్ళందరినీ కొడతాడు అప్పుడు అలీ ఇంకా మలేష్ హీరోకి ఫ్యాన్స్ అయిపోతారు అలీ హీరోతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు అప్పుడు హీరోకి నత్తి ఉంటుంది అని తెలుస్తుంది నెక్స్ట్ సీన్లో హీరో ఇంకా వాళ్ళమ్మ ఒక మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ట్రైనర్ని కలుస్తారు బాలామణి నా కొడుకుని ఎంఎంఏ నేషనల్ ఛాంపియన్ చెయ్యండి అని అడుగుతుంది కానీ మా దగ్గర ఫీజు కట్టడానికి డబ్బులు లేవు అని చెప్తారు ట్రైనర్ వెళ్ళిపోమని చెప్తాడు అప్పుడు బాలామణి కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఓడిపోయిన ఫస్ట్ ఎంఎంఏ నేషనల్ సెమీఫైనల్ మ్యాచ్ గుర్తుంది కదా అందులో మిమ్మల్ని ఓడించింది బలరామ్ మా ఆయన అని చెప్తుంది వీడికి లైగర్ అని పేరు పెట్టాను ఎందుకంటే ఒక లయన్కి టైగర్కి పుట్టాడు అని చెప్తుంది అది మా ఆయన ఆఖరి కోరిక మీరు ఎలా అయినా లైగర్ని ఎంఎంఏ నేషనల్ ఛాంపియన్ చెయ్యాలి అని అడుగుతుంది అతను కూడా అందుకు ఒప్పుకుంటాడు లైగర్ని నువ్వేం నేర్చుకున్నావు అని అడుగుతాడు జీత్ కొండు నేర్చుకున్నాను అని లైగర్ చెప్తాడు అద్దంలో నీ మొహం చూసుకుంటే నీకేం కనిపిస్తుంది అని అడుగుతాడు ఫైటర్ని అని కనిపిస్తుంది నాకు నత్తి లేకుండా వచ్చే పదం అది ఒక్కటే అని హీరో చెప్తాడు ఆ కాన్ఫిడెన్స్ చూసి ట్రైనర్ కూడా హీరోకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు కానీ ముందు నువ్వు ఇక్కడ పని చేయాలి నాకు నచ్చితేనే తర్వాత నీకు ట్రైనింగ్ ఇస్తాను అని చెప్తాడు అందుకు ఒప్పుకొని హీరో ఆ ట్రైనింగ్ సెంటర్లో పని చేయటం స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత సీన్లో లైగర్ ట్రైనింగ్ సెంటర్లో తుడుస్తూ ఉన్నప్పుడు అక్కడ కో లర్నర్స్తో గొడవ జరుగుతుంది ట్రైనర్ వచ్చి ఆపుతాడు నువ్వు ఎందుకు గొడవ పడ్డావో నాకు తెలుసు ప్రపంచం ఇలాగే ఉంటుంది నువ్వు మాత్రం ఫోకస్ చేయాలి అని చెప్తాడు అప్పటి నుంచి లైగర్ ట్రైనర్ని ఫాలో అవుతూ ఉంటాడు అందరూ మార్నింగ్ జాగింగ్కి వెళ్ళినప్పుడు ఆపోజిట్ కోచ్ సంజు ఇంకా వాళ్ళ టీంతో లైగర్ వాళ్ళ టీంకి గొడవ జరుగుతుంది తర్వాత సీన్లో లైగర్ ఒక కాఫీ షాప్లో ఉంటాడు అప్పుడు హీరోయిన్ తానియా అని చూపిస్తారు లైగర్ దగ్గరికి వచ్చి నువ్వే కదా ఇన్స్టాగ్రామ్లో నాకు రాంగ్ మెసేజెస్ పెడుతున్నావు అని కాలర్ పట్టుకుంటుంది మా అన్నయ్య ఎవరో కాదు సంజు అని చెప్తుంది అప్పుడు లైగర్ తానియా డ్రెస్ పట్టుకుంటాడు తానియా సైలెంట్ అవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో లైగర్ ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు తానియా అక్కడికి వచ్చి లైగర్ని పిలుస్తుంది అదే టైంకి కోచ్ కూడా పిలిచి వీడిని ఎవరు కొడతారు అని అడుగుతాడు చాలామంది హ్యాండ్స్ రేస్ చేస్తారు లైగర్ వాళ్ళందరితో డిఫెన్స్ మాత్రమే చెయ్యాలి అని ట్రైనర్ చెప్తాడు లైగర్ వాళ్ళతో డిఫెన్స్ చేసే స్టైల్ చూసి తానియా ఓ మై గాడ్ అని ఫ్లాట్ అయిపోతుంది అప్పటి నుంచి లైగర్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ డే తానియా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను లవ్ చేస్తున్నాను అని నంబర్ ఇచ్చి కాల్ చేయమని చెప్తుంది అదే టైంకి వాళ్ళమ్మ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని లైగర్కి చెప్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో బాలామణి గుడికి వెళ్తుంది అక్కడ తానియా పూజ చేయడం చూసి మెచ్చుకుంటుంది కానీ తానియా నేను ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఇదంతా చేశాను అని చెప్పడంతో బాలామణి కోపంతో తిడుతుంది వాళ్ళిద్దరు గొడవ చూసి లైగర్ అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మని ఆపుతాడు అప్పుడు బాలామణి నువ్వు ఇలాంటి అమ్మాయిని మాత్రం నాకు కోడలుగా తీసుకురావద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తానియాకి కూడా లైగర్ వాళ్ళ అమ్మే బాలామణి అని తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ తానియాని ఎలా పడేశావు అని అడుగుతారు నేను పడేయలేదు అదే పడింది అని లైగర్ చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు వాళ్ళ అన్నయ్య మీద పగ తీర్చుకోవాలి అంటారు అప్పుడే తానియా కాల్ చేసి పబ్లో పార్టీకి రమ్మని చెప్తుంది అక్కడికి లైగర్ ఇంకా తన ఫ్రెండ్ వెళ్తారు తానియా తాగుతూ ఉంటుంది లైగర్ తానియాని పక్కకి తీసుకెళ్ళి నాకు నత్తి ఉంది అని చెప్తాడు నాకు ముందే తెలుసు అదే నాకు ఇష్టము అని తానియా అంటుంది కానీ తను చాలా డ్రింక్ చేసి ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ తానియా ఇన్స్టారీల్లో పుట్టిన వీడియో చూసి తానియా వాళ్ళన్న ఇది ఎవరు అని అడిగితే లైగర్ పేరు చెప్పకుండా తన ఫ్రెండ్ పేరు చెప్తుంది అప్పుడు సంజు ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి లైగర్ వాళ్ళ ఫ్రెండ్ని బాగా కొడతారు తానియాకు లైగర్కి ఫోన్ చేసి చెప్తుంది అప్పుడు లైగర్ కూడా సంజు ఫ్రెండ్స్ అందరినీ బాగా కొట్టడంతో కేసు అయ్యి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు ట్రైనర్ వాళ్ళని విడిపించి తీసుకొచ్చి బాగా కొడతాడు నువ్వు అమ్మాయిల జోలికి వెళ్ళద్దు ట్రైనింగ్ మీద ఫోకస్ చేయమని లైగర్కి చెప్తాడు తానియా లైగర్కి ఫోన్ చేస్తుంది నా బర్త్డే పార్టీ రోజు మన ఇద్దరం పారిపోదాము అని చెప్తుంది అది విని బాలామని తానియాని బాగా తిడుతుంది నీ వల్లే వాడి గోల్ డిస్టర్బ్ అవుతుంది అని అంటుంది లైగర్ ని కూడా లవ్వు గివ్వు ఏమీ వద్దు గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తుంది కానీ లైగర్ అదేం పట్టించుకోడు బర్త్డే రోజు తానియాని తీసుకొచ్చేస్తాడు వాళ్ళని చేస్ చేస్తూ సంజు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు సంజు లైగర్ కి నత్తి ఉందని తానియాకి చెప్పి నత్తి లేకుండా ఐ లవ్ యూ చెప్పు నా చెల్లిని నీకు ఇచ్చేస్తాను అంటాడు కానీ లైగర్ ఎంత చెప్పడానికి ట్రై చేసినా తనకి రాదు సంజు ఫ్రెండ్స్ లైగర్ని కొడతారు అందరిని కొట్టి లాస్ట్ లైగర్ ఐ లవ్ యూ అని తాన్యాకి చెప్తాడు కానీ తాన్యా బేకప్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ లో బాలామణి లైగర్ని మోటివేట్ చేస్తుంది నీకు నత్తి ఉండొచ్చు కానీ నువ్వు సాధించిన తర్వాత నీ మాటే అందరి నోట పాట అవ్వాలి అలా నువ్వు చెయ్యాలి అని చెప్తుంది దాని తరువాత లైగర్ కోపంతో తానియా దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు మోసం చేశావు నేను నీ వెంట పడలేదు నువ్వే నా వెంట పడ్డావు ప్రేమించాను అన్నావు నాకు నత్తి ఉందని పబ్లో చెప్పాను అదే నాకు ఇష్టం అన్నావు కదా అంటాడు అప్పుడు నేను తాగి ఉన్నాను నాకేం గుర్తులేదు అయినా ఇదంతా అనవసరం నాకు హాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నా జోలికి రావద్దని వెళ్ళిపోతుంది అప్పటి నుంచి లైగర్ హార్డ్ వర్క్ చేసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నేషనల్ లెవెల్ ఫైనల్స్ కి వెళ్తాడు అక్కడ సంజు తానియాకి వీడియో కాల్ చేసి విడి మొహం ఆఖరిసారి చూడు అని చెప్తాడు తానియా నువ్వు మా అన్నయ్య చేతిలో నువ్వు ఓడిపోతావు అని రెచ్చగొడుతుంది అది విని లైగర్ కోపంతో వాళ్ళ అన్నని బాగా కొట్టి విన్ అవుతాడు లైగర్ నేషనల్ చాంపియన్ అవుతాడు తర్వాత సీన్ లో బాలామణి లైగర్ ఇద్దరు ఫుట్ పాత్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు బాలామణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాన్ తేవడానికి లైగర్ వెళ్తే పాన్ షాప్ వాడు నువ్వు లైగర్ వి కదా అని చెప్పి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి సెల్ఫీ దిగుతారు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వస్తారు నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు ఇంటర్నేషనల్కి వెళ్తాను అని చెప్తాడు అది సాధ్యం అవుతుందా అని రిపోర్టర్ అడుగుతుంది నువ్వు ఒక ఇండియన్వి కదా ఇలా మాట్లాడతావేంటి మనం ఎవరికన్నా తక్కువ కాదు వెళ్ళి కొట్లాడదాం అని చెప్తాడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతాయి లైగర్ ఓవర్ నైట్లోనే ఫేమస్ అయిపోతాడు కోచ్ వెళ్ళి ఇన్వెస్టర్స్తో మాట్లాడతాడు కానీ మనీ ప్రాఫిట్ రాదు కాబట్టి ఎవరు అందుకు ఒప్పుకోరు అందరూ కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అలీ అక్కడికి వచ్చి వాళ్ళన్నే లాస్ లో బాగా సెటిల్ అయ్యారు అని అతనే లైగర్కి ఇన్వెస్టర్గా ఉంటారు అని చెప్పి అతనికి కాల్ చేస్తాడు లైగర్ని ఇంకా వాళ్ళ టీంని స్పెషల్ ఫ్లైట్లో లాస్ కి తీసుకెళ్తాడు అప్పుడు అలీ వాళ్ళ అన్నయ్య నాకు ఒక మాట ఇవ్వు హిందుస్థాన్ జెండా ఇక్కడ ఎగిరేలా చెయ్యి దానికి నీకు దమ్ముందా అని అడుగుతాడు లైగర్ నేను చేస్తానని చెప్తాడు ఫస్ట్ మ్యాచ్ అతి కష్టం మీద గెలుస్తాడు లైగర్ వాళ్ళ అమ్మ కాల్ చేసి వాడిని ఓడించడానికి ఎందుకురా అంత కష్టపడ్డావు ఈసారి నీ ఎదురుగా ఉన్నవాడు మీ నాన్నని చంపినవాడు అనుకొని కొట్టు అని చెప్తుంది వాళ్ళమ్మ ఇన్స్పైర్ చేయడంతో లైగర్ కూడా ఈ ఐడియా నాకు బాగా నచ్చింది అని అంటాడు తర్వాత మ్యాచ్లు అన్నీ గెలిచి ఫైనల్స్కి చేరుకుంటాడు ఈ హ్యాపీ మూమెంట్లో అలీ వాళ్ళ అన్నయ్య పార్టీ ఇస్తాడు అక్కడ సంజు నా కొడుకు వాడు గెలిచి ఇక్కడికి వస్తాడు అనుకున్నా కానీ వాడి ప్లేస్లో నువ్వు వచ్చావు అంటాడు అది విని లైగర్ షాక్ అవుతాడు అదే టైంలో తానియాను కూడా ఇన్వైట్ చేసి తను నా కూతురు అని పరిచయం చేస్తాడు తానియా లైగర్ని పరిచయం చేసుకొని నాకు ఒక డౌట్ ఉంది మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అని అడుగుతుంది నా లైఫ్లో ఒక దయ్యం ఉంది ఆ దెయ్యం వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను అని తన లవ్ స్టోరీ ఇండైరెక్ట్గా చెప్తాడు కానీ దానివల్ల నాకు మంచే జరిగింది అని అంటాడు తర్వాత తానియా వాళ్ళ నాన్న చెప్పాడు అని లైగర్ని డ్రాప్ చేస్తాను అంటుంది ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు కార్ నుంచి దిగిన తర్వాత తానియాని ఎవరో కిడ్నాప్ చేస్తారు మూవీ స్టార్టింగ్ సీన్లో చూపించిన సీన్ అదే లైగర్ వెళ్ళి తానియా వాళ్ళ నాన్నకి చెప్తాడు తానియా నాన్న నేను బిజినెస్ కోసం అప్పు తీసుకున్నాను వాళ్ళు మొత్తం క్యాష్ రూపంలో కావాలంటున్నారు కానీ నా దగ్గర లిక్విడ్ లేదు చెక్ ఇస్తానంటే ఒప్పుకోవట్లేదు అందుకే తానియాని కిడ్నాప్ చేశాను అని చెప్తాడు తనకి ఇంత హెల్ప్ చేసినా అతనికి ఏదో ఒక హెల్ప్ చేయాలి అనుకొని లైగర్ ఒక ఎంటీ బాక్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్తాడు కానీ అక్కడ చాలామంది అమ్మాయిలు ఫైటర్స్ ఉంటారు లైగర్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు కానీ వాళ్ళు లైగర్ని కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు తానియా వాళ్ళ నాన్న లైగర్ని తిడతారు నువ్వు చేసిన పని వల్ల నీకు తానియాకి ప్రమాదం జరిగేది అని అంటాడు నేను తానియా కోసం వెళ్తాను అంటాడు అయినా నీకు ఇంకా ఫోర్ అవర్స్లో మ్యాచ్ ఉంది దీనికోసమే తాన్యా ఇంక చాలా కష్టపడింది నువ్వేమనుకుంటున్నావు తానియా నేను వదిలేసింది అనుకుంటున్నావు కానీ అది తప్పు నువ్వు నీ గోల్ నుంచి డిస్ట్ తన వల్ల డీవియేట్ అవ్వడం చూసి మీ అమ్మ బాధపడడం నచ్చక అక్కడి నుంచి నీకు బ్రేకప్ చెప్పి వచ్చేసింది తన అన్నయ్య కన్నా నువ్వే గెలవాలని కోరుకుంది కావాలనే నిన్ను రెచ్చగొట్టేలా మాట్లాడింది నీకు స్పాన్సర్ చేయమని కూడా తనే నాతో చెప్పింది అంటాడు అది విని బాలామణి లైగర్ ఇద్దరూ బాధపడతారు లైగర్ తానియా కోసం బయలుదేరుతాడు తానియా వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వినడు అప్పుడు బాలామణి కూడా గేమ్ పోయినా పర్వాలేదు కానీ నా కొడుకు తానియాని తీసుకునే వస్తాడు అని అంటుంది అందులో ఒక అమ్మాయిని పట్టుకుని అడ్రస్ కనుకొని ఆ ప్లేస్కి వెళ్తాడు అక్కడ తానియాని కిడ్నాప్ చేసి దాని తను గాడ్గా ఫీల్ అయ్యే కిక్ బాక్సర్ మార్క్ అలెగ్జాండర్ అని తెలిసి లైగర్ చాలా ఎగ్జైట్ అవుతాడు తను చిన్నప్పటి నుంచి అతన్ని ఎంత ఇష్టపడేవాడో అతని టేస్ట్లేంటో ఇవన్నీ చెప్తాడు కానీ డబ్బులు లేవు తానియాని ఇచ్చేయమని అడుగుతాడు కానీ అలెగ్జాండర్ డబ్బులు ఉంటే తప్ప తానియాను తీసుకెళ్లడం కుదరదు అంటాడు అప్పుడు ఇద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది అదే టైంలో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది లైగర్ నేమ్ పిలుస్తారు కానీ లైగర్ అక్కడికి రాడు వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తుంటే అక్కడున్న కొంతమంది సోషల్ మీడియాలో లైవ్ చూపిస్తారు మ్యాచ్ దగ్గర కూడా అదే లైవ్ టెలికాస్ట్ చేస్తారు లైగర్ అలెగ్జాండర్ కొట్టలేకపోతాడు అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి మా నాన్నని ఎందుకు చంపావు అని వెళ్ళి కొడతాడు లైగర్ గెలుస్తాడు అలెగ్జాండర్ లాంటి గ్రేట్ ఫైటర్తో ఫైట్ చేసి లైగర్ విన్ అవడం చూసి అందరూ హ్యాపీగా అండ్ ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు అలెగ్జాండర్ లాస్ట్లో మీ నాన్న ఎవరురా నాకు తెలియదు అంటాడు లైగర్ అది విని అది నా ఎమోషన్ అంటాడు అది విని అలెగ్జాండర్ ఒక సెల్ఫీ అడుగుతాడు లైగర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంతకంటే ఒక గ్రేట్ థింగ్ ఏముంటుంది తన దేవుడే వచ్చి సెల్ఫీ అడిగితే ఇంతకన్నా మనం సాధించేది ఏముంటుంది అని బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్